విజయవాడ బీజేపీ సమావేశానికి వెళ్తున్నారని ముందస్తు చర్యగా ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా కోటలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఎల్ జిల్లా ఇన్ఛార్జ్ పనబాక కోటేశ్వరరావును తన స్వగృహానికి వెళ్లి పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. చేతగానే అసమర్థ ప్రభుత్వంలో స్వేచ్ఛగా ధర్నాలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. వాక్ స్వతంత్రం లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదం దంచాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. రేపు జరిగే చెలో విజయవాడ ఎస్సీ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున రేపు జరుగుతున్నటువంటి ధర్నా కోసం ముందస్తు అరెస్టులుగా పోలీసు వారు తీసుకొచ్చి నిర్బంధించి నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రం ధర్నా ఆగదు. ధర్నాకి చేరుకోవాల్సిన టైంకి చేరుకున్నారు. ఈ ప్రభుత్వం మెడలో వంచి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ పడినా అక్కడ అన్యాయం జరుగుతుంటే, ఆడపిల్లకాయల పైన, దళిత మహిళల పైన అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ఈ స్పందించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గులేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేస్తారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరం చేసిన వాళ్ళ మీద మైనర్ బాలిక, ఈ జిల్లాలో మైనర్ బాలిక పైన 14 ఏళ్ళ మైనర్ బాలిక పైన, దళిత మహిళ పైన, అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ జరిగింది, దమ్ము ఉంటే మీరు విచారణ జరిపించి నేరస్తులను కట్టడి చేయడం తప్ప, మేము శాంతియుతంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎస్ఎంహెచ్ఓ వైపు నుంచి శాంతియుతంగా ధర్నాలు చేయడానికి మేము చెలో విజయవాడ ప్రోగ్రామ్ ఇస్తే మమ్మల్ని బలవంతంగా పోలీసు వారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తాము. నీ బలవంతపు అరెస్టుల వల్ల ధర్నా లాగు, ప్రజా సమస్యల పైన మేము ఇంతకు రెట్టింపు పోరాడి నీ మెడలు వంచుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు